చేవెల్ల జనజాతర సభలో మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ముందు రేవంత్ పేరు చెప్పి ఉంటే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచేది కాదని కేటీఆర్ అంటున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఇప్పుడు నేనే సీఎం, నేనే పిసీసీ ప్రెసిడెంట్, నీకు దమ్ముంటే పార్లమెంట్ ఒక్క సీటు గెలిచి చూపించు అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో రండి అంటూ ఘాటుగైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. మళ్ళొక 6-7 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గ్రూప్ 1 పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం. తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాక అరాజు వచ్చి అమ్ముతుంటే సిగ్గులేనోడా? ఏ ఒక్కరోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్టు చేసినవా? మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే. అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం. కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఒక్కరోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్కరోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు, సొల్లు వాగుడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా 3 నెలలు 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తల వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ నేను సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్య నువ్వు వస్తావా, నీ అయ్య వస్తాడా? మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాడు. చేవెళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు నిర్వహిస్తున్న ఈ సమావేశం చరిత్రాత్మకమైన సమావేశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాము 6 గ్యారంటీల హామీలు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ నేతలు అమలు కాని హామీలను ఎద్దేవా చేశారని, కానీ తాము ఆ హామీలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినా తాము దుబారా ఖర్చులు తగ్గించుకుని ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఈనాటి చేవెళ్ల సమావేశం భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం, సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సమావేశం. ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన కేంద్ర నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దల మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన రాష్ట్ర ప్రజలకి 6 గ్యారంటీలు హామీలు ఇచ్చాం. ఆ 6 గ్యారంటీలు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి
టిఆర్ఎస్ పార్టీ అమలుగాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పింది. కానీ ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన హామీని మర్చిపోదని, హామీలు ఇచ్చిన హామీలు మర్చిపోదని, హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని ఈ సందర్భంగా నమ్మి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. వేసినటువంటి ప్రజానికి ఒక నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా అధికారంలోకి రాగానే మొదటి రెండు గ్యారంటీలు మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గౌరవిస్తుందో మహాలక్ష్ములని వారిని పూజిస్తూ గౌరవించేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. మంత్రులు చెప్పారు ఇప్పటికే 18 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటికే వాడుకున్నారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అలాగే మిత్రులారా, మనందరికీ తెలిసిందే, ఒక పేద కుటుంబం కానీ బలహీన వర్గాల కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ ఆరోగ్యం ఇబ్బంది పడితే లక్షలు పోసి వైద్యం చేపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం అందరం చూసాం చరిత్రని. అటువంటి బాధ ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఉండకూడదనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపించాం. అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా టీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అసలు ఏమాత్రం కూడా ఆ వచ్చిన ప్రతి ఆదాయం అప్పులు కట్టడానికే సరిపోయేటట్టుగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో పెడితే కూడా మాటిచ్చాం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ అప్పులు కానీ మనం ఇచ్చినటువంటి హామీలకి గ్యారంటీలకి అడ్డం రాకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులు, అలాగే శాసనసభ్యులు అందరూ కూడా దృఢ చిత్తంతో దోబరా ఖర్చులంతా తగ్గిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ చేవెళ్ల పట్టణం నుంచి ఈరోజు భారీ ఎత్తున ప్రజల సమక్షంలో మేము ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజే లాంచింగ్ చేశాం. 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈరోజే పెద్ద ఎత్తున సెక్రటేరియట్లో లాంచ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి చాలా ధైర్యంగా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాం. టిఆర్ఎస్ నాయకత్వం, టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇచ్చిన హామీలే ఒక్కటి చేయరు, కరెంటు ఉండదు, ఇచ్చిన గ్యారంటీలు పట్టించుకోరని చెప్పారు. నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను కూడా, ఈ రాష్ట్రంలో ఏ నలుమూలలకైనా వెళదాం, కరెంటు ఉండదని చెప్పే ఏ నాయకుడున్నా అక్కడ వచ్చి కరెంటు వైర్ని పట్టుకొని చూడండి, కరెంటు ఉందో లేదో స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మిత్రులను ఆలోచన చేయండి, ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా కానీ మాట తప్పకుండా వీటిని అమలు చేసి గ్యారంటీలు అమలు చేసి ప్రజల పక్షంగా నిలబడాలనేటువంటి ఇందిరమ్మ రాజ్య ఆలోచనని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం.
మీరందరూ కూడా దీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మీకు తెలియని కాదు. చేవేళ్ళ మనందరికీ చారిత్రాత్మకమైనటువంటి పాత్ర. ఒకనాడు ఇదే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టులు మొదలుపెట్టినటువంటి ఆనాటి ప్రాజెక్ట్ ఇక్కడ నీళ్లు రాకుండా చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందా లేదని కూడా మేము అడుగుతా ఉన్నాం. అధికారంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో బుధవారం జరిగే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు పాటిశ్రీనాయుడు. ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ మనోహర్ పరిశీలించారు. టీడీపీ జనసేన బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్తులా ఉండబోతుందన్నారు నాదెండ మనోహర్. సభను విజయవంతం కాకుండా చేసేందుకు అధికార పార్టీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తుందని విమర్శించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కానీ విని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ ఇంత అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మా నాయకులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి కని విని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ ఇంత అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మా నాయకులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి 99 స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపిక చేసి చరిత్ర సృష్టించడం, దాని తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకి తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి 2 పార్టీలు నిర్ణయించాయి. మేము ఎప్పుడైతే సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామో, ఎప్పుడైతే మా ప్రకటన చెప్పామో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ సభ సక్సెస్ కాకుండా చేయాలని, ఈ సభని జనాలను రాకుండా చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. నేను అడుగుతున్నాను, వైసీపీ పార్టీకి ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు, డబ్బులు కట్టకపోయినా ఇస్తున్నారు. ఆర్టీసీ కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్ని ఆర్టీఓల్ని ఉపయోగించి స్కూల్ బస్సు 99 స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపిక చేసి చరిత్ర సృష్టించడం, దాని తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకి తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి 2 పార్టీలు నిర్ణయించాయి. మేము ఎప్పుడైతే సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామో, ఎప్పుడైతే మా ప్రకటన చెప్పామో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ సభ సక్సెస్ కాకుండా చేయాలని, ఈ సభని జనాలను రాకుండా చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు.
నేను అడుగుతున్నాను వైసీపీ పార్టీకి ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు డబ్బులు కట్టకపోయినా ఇస్తున్నారు ఆర్టీసీ కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్ని ఆర్టీఓల్ని ఉపయోగించి స్కూల్ బస్సు 99 స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపిక చేసి చరిత్ర సృష్టించడం దాని తర్వాత నారాయణపేటలోని లింగయ్య స్వామి ఆలయంలో శివస్వాములపై తేనెటీగలు దాడి చేశాయి. శివ మహాపరిపూజ సందర్భంగా వంటలు వండుతున్నటువంటి సమయంలో పొగలు వ్యాపించడంతో చెట్టుకున్నటువంటి తేనెటీగలు ఒకసారిగా స్వాములపై దాడి చేశాయి. సుమారు 30 మంది స్వాములను తేనెటీగలు కొట్టాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. స్వాములకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. పరిపూజ ఉండటంతో పెద్ద సంఖ్యలో శివస్వాములు పూజకు హాజరయ్యారు. సర్జీ ఊదేసినాము. ఊదేస్తే పొగకి లేచినాయి మొత్తం తెలియాలి. మొత్తం లేచిగా మా మందరం తెలియలేసినాము. సర్జీ దేవునికి పెట్టినాము. అట్లా అందరం ఒకతో కూర్చున్నాము. మా దగ్గర వేసి అందరు శివసాములకి మాకు శివసాములకు అందరికీ కలిసి ఇప్పుడు ఎవరికైనా సీరియస్ ఉంది. నా పేరు భీమేశ్వరి. సోమాలి ఒకటి 24 సంవత్సరాలు అయింది. మా గ్రామం చేర్నపల్లి గాంధీనగర్లో లింగాయ గుడి కాడికి పూజకు వచ్చినాము. 100 మంది ఉండము. సాములు రాంగారంగా ఇంకా ఎక్కువైనరు. 300 సాములు ఎక్కువైనరు. 300 సాములకి భిక్ష సరిపోతుందని చెప్పి మళ్ళీ భిక్ష పెట్టడం జరిగింది. ఆ భిక్ష పెట్టడం వల్ల ఈగలు లేచిన అంతే, ఇంకేం లేదు. భిక్ష పెట్టడం వల్ల సాములు ఎక్కువైనరు. 300 సాములు ఉంటారు. బాగా విపరీతంగా మంట చేసినప్పుడు, విపరీతంగా పొగ చేసినప్పుడు బాగా 25 మందికి శివసాముల కలిసి బయట వేరే శివులకు కూడా వాళ్ళకి 5 మంది కలిసినాయి. విపరీతంగా గాయాలైనాయి సాములకంతా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీ గిరిజన నాయకుల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జు డుంగావతు రమేష్ నాయక్, జెడ్పీడీసీ పాలే జయరామ్ నాయక్ పాల్గొన్నారు. పేదల పాలిట పెన్నిధి, గిరిజనుల సంక్షేమ రారాజు సీఎం జగన్ అని రమేష్ నాయక్ అన్నారు. మార్చి 10 పుట్టపర్తిలో గిరిజన జన గర్జన సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ సభకు గిరిజనులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. గిరిజనులకు గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు సీఎం జగన్ అని జయరామ్ నాయక్ కొనియాడారు. మా వెనకల ప్రజలు ఇంతమంది ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. ఒకసారి మేము డిస్కషన్ చేశాం. రామస్వామి తండా మురిప మండలం. మా వెనకల ప్రజలు రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ని చంద్రబాబు నియమించడంతో హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు మండిపల్లి రాంప్రసాద్. రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బాబుకు బహుమతిగా ఇస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కంటే అరాచకాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమయ్యిందని విమర్శించారు. 4 భవనాలు కట్టి ఇదే అభివృద్ధి అని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారంటూ మండిపడ్డారు రాంప్రసాద్. రేపు రాబోయే కాలంలో జరగబోయే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకొని పోవాలి, ఏ విధంగా పోతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తుందో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తలతో సంప్రదించి మా కార్యాచరణ ఉంటుంది. మరొక్కసారి నేను చెప్తున్నా, ఈ అవకాశాన్ని నాకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. ఏదో ఆయన ఇచ్చినాడని దాన్ని దుర్వినియోగం చేసుకునేదానికి నేను సిద్ధంగా లేను. తప్పకుండా గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పనిచేసినారో, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న ప్రజలు ఎవరైతారో వాళ్ళందరినీ ముందు పెట్టి నేను నడుస్తానని ప్రమాణం చేస్తున్నా. పార్టీలో గతంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఒకసారి అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకున్న తర్వాత వారి మాటే శాసనం. తప్పకుండా పార్టీ లైన్లో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా మంచి స్థానం ఉంటుంది. తప్పకుండా వాళ్ళు ఎవరైతే ఎలక్షన్లో పనిచేస్తారో
వాళ్ళందరితో పని చేయించుకునే విధంగా నేను ఉంటానని తెలియజేసుకుంటున్నా. ఈ రోజు రాయచోటి నెలల నుంచి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కంటే ఇక్కడ జరిగిన అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఒకసారి నెమరేసుకుంటే గత నెలలుగా ఎన్నో కష్టాలు ఓర్చుకొని రాయచోటి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ఎన్నో పేరుకుపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఏ మండలానికి పోయినా శంకుస్థాపనతో తప్ప ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. తూతూ మంత్రంగా ప్రతి ఒక్క గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్రం అంటారు, రైతులకు సంబంధించిన ఒక బిల్డింగ్ కడతారు, ఒకటే లక్ష్యం. ఏపీకి రాజధానిగా అమరావతినే బీజేపీ పరిగణలోకి తీసుకుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని తేల్చి చెప్పారు. దీనిపై ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇచ్చిందని విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశంలో తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారానే ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తుందని నేతలకు కర్తవ్య బోధ చేశారు. और इस सभा में मौजूद मेरे सभी कार्यकर्ता बहनों एवं भाइयों, बहनों भाइयों, आप लोगों ने बहुत ही गर्मजोशी के साथ हम लोगों का स्वागत किया है. आपने फूलों की हार पहनाकर स्वागत किया है, आपने तालियां बजाकर स्वागत किया है. लेकिन भारत की परंपरा है और शिष्टाचार का तकाजा है, स्वागत और अभिनंदन कभी एक तरफा नहीं होना चाहिए. इसलिए मैं भी अपनी तरफ से शीश झुकाकर देवतुल्य कार्यकर्ताओं का हार्दिक अभिनंदन करता हूं. आप सभी का मैं स्वागत करता हूं. मित्रारा, मेरु चाला उत्साहंगा इवाल नाकु स्वागतं पलिकारु, माला अर्पिंची स्वागतं पलिकारु, चप्पट्लतो स्वागतं पलिकारु. अदे विधंगा ना वैपु नुंडि कूडा एटुवंटि लोटु उंडकूडदु काबट्टि దేవ సమానులైన మీ కార్యకర్తలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. आज मैं कार्यकर्ताओं का जितना बड़ा हुजूम अपनी आंखों के सामने देख रहा हूं, मेरा विश्वास यह पक्का हो गया है कि अब आंध्र प्रदेश में भी भारतीय जनता पार्टी की सरकार बनने से दुनिया की कोई ताकत हमें रोक नहीं सकती है. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా నమ్మకం కలుగుతోంది, విశ్వాసం కలుగుతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడనుంది. సారా దేశ్ యహ్ దేఖ్ రహా హై, మేరే బహనో భాయ్యో, సారా దేశ్ యహ్ దేఖ్ రహా హై కి మోదీ జీ కే నేతృత్వ మే భారత్ కా మస్తక్ సారీ దునియా మే ఊంచా హువా హై. పహలే అంతర్రాష్ట్రీయ మంచో పర్ భారత్ కుచ్ బోల్తా థా, తో భారత్ కీ బాతో కో అంతర్రాష్ట్రీయ మంచో పర్ దునియా ధ్యాన్ సే సున్తీ నహీ థీ. लेकिन आज अंतर्राष्ट्रीय मंचों पर भारत कुछ बोलता है तो दुनिया कान खोल कर सुनती है, भारत बोल क्या रहा है. यह भारत की हैसियत सारी दुनिया में बनी है. मित्रारा, इवाल देशम मोत्तम चूस्तोंदि, गतंलो भारत देशम एदैना चेप्ते अंतर्जातीय यवनिक मीद एवरु पट्टिंचुकुने वाळ्ळु कादु, कानी इप्पुडु मारिन परिस्थितुल्लो नरेंद्र मोदी गारी नायकत्वंलो नवरत्न पथकालु परिपालन द्वारा तानु प्रजा